రాజాది గ్రేట్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రవితేజ ఇప్పుడు చక్కగా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ లో నటించబోతున్నారు. మొదటి ప్రయత్నంలోనే కింగ్ నాగార్జున లాంటి స్టార్ తో సోగ్గాడే చిన్నినాయన చిత్రం తీసి మెప్పించారు కళ్యాణ్ కృష్ణ. ఆ వెంటనే అక్కినేని హీరోతో నాగ చైతన్య హీరోగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేసే అవకాశం కూడా అందుకున్నారు. ఇక తొలి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. సోగ్గాడే చిత్రానికి సీక్వెల్ కథను రాసుకుని నాగార్జునకి వినిపించాడు. అప్పట్లో బంగారు రాజు అనే టైటిల్ కూడా వినిపించింది. నాగార్జున ఈ సినిమాలో నటించేందుకు డిసైడ్ అయ్యారు, కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ నాగార్జున ఆ సినిమా చేయనన్నారట. అయితే ఇటీవలే కళ్యాణ కృష్ణ ఈ కథనే మాస్ మహారాజ్ కి వినిపించారట. రవితేజకు ఈ కథ బాగా నచ్చింది. సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ కాకుండా ఓ కొత్త పంథాలో ఈ సినిమాను మలిచాడని, అందుకే రవితేజకు తెగ నచ్చేసిందని చెబుతున్నారు. రవితేజ ప్రస్తుతం రాజాది గ్రేట్ తో సక్సెస్ అందుకుని టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కళ్యాణ కృష్ణతో సినిమా సెట్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు అంతా కూడా. సో మొత్తానికి మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు మన మాస్ మహారాజ్. అయితే ఈ సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్లో మన రవితేజ నటించడం పక్కా పర్ఫెక్ట్ అయిపోతుందేమో. వెల్, మరి మూవీ సెట్స్ మీదకి వచ్చే వరకు, ఫస్ట్ లుక్ అని రిలీజ్ అయ్యే వరకు మనకు మన మాస్ మహారాజు ఎలా కనిపిస్తాడు, ఎలా ఈ మూవీలో ఉండబోతాడు అనేది మాత్రం కీప్ గెస్సింగ్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.